నా పేరు పద్మాచారి. నేను తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్. తెలంగాణ ఉద్యమంలో ప్రక్రియాశీలక పాత్ర వహించిన మీ అందరికీ తెలుసు. జనరల్గా లేబర్ డిపార్ట్మెంటు అనేది వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్ ఎంప్లాయీస్ గురించి చూడవలసిన బాధ్యత. అయితే డిపార్ట్మెంట్ కూడా కుదించకపోయింది. ఎంప్లాయీస్ ఎంత ఎక్కువ అయిపోయినరో అంత స్టాఫ్ కూడా ఎందుకంటున్నంటే ఎంక్వైరీ చేయడానికే లేకపోతే వాళ్ళకి సాధక బాధకాలు చూడడానికి కూడా స్టాఫ్ కూడా తక్కువ ఉంది. ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద రిజిస్ట్రేషన్ అయిన ప్రతి కంపెనీ కానీ ప్రతి వ్యవస్థ కానీ సంస్థ కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఎంతమంది ఎస్టాబ్లిష్ అయినరు, ఎంత నెంబర్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినరు, ఈ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ ఏ విధంగా రన్ చేస్తున్నాయి, ప్రతి కంపెనీ లోపల వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఈఎస్ఐ ఇంప్లిమెంటేషన్ అవుతుందా, పిఎఫ్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా, లేకపోతే టైం అనేది లేబర్ యాక్ట్ ప్రకారం 8 అవర్స్ పనిచేయడం జరుగుతుందా, వాళ్ళకి వీక్లీ 1 డే ఆఫ్ ఇస్తుందా, ఫెస్టివల్స్ ఆఫ్స్ ఉన్నాయా, ఏ విధంగా చేస్తుందని పరిశీలన చేయవలసింది, చూడవలసింది బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్. అయితే ఏమైందంటే 2004 తర్వాత ఈ గ్లోబలైజేషన్ వచ్చేసినాక అసలుకు వర్కర్స్ గురించి వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది మ్యాక్సిమం తక్కువపోయి వాళ్ళని ఒక చెరుకుని ఏ విధంగా పీర్చి పిప్పి చేయడం జరుగుతుందో వాళ్ళ స్కిల్లను వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది జరుగుతున్నది. దానికి క్వశ్చనింగ్ చేసే సంఘాలు కూడా తక్కువ ఉన్నాయి. అయితే వైట్ కాలర్ అంటూ జనరల్గా ఏమిటంటే వర్కర్స్ దాంట్లో పట్ల డిఫరెంట్ ట్రేడ్ యూనియన్స్ అవి ఉన్నాయి, కానీ వైట్ కాలర్స్ ఎంప్లాయిస్మెంట్ లోపల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్గా రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో అసలు క్వశ్చనింగ్ చేయడానికే లేకపోతే వాళ్ళ సాధక బాధకాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఏ సంఘాలు తక్కువ సంఘాలు ఉన్నాయి. అయితే దానికి ఏమిటంటే ఒక యూనిట్గా అందరికీ వాళ్ళ సాధక బాధకాలు ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మేనేజ్మెంట్కి తీసుకొచ్చి సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత వెల్ఫేర్ యాక్టివిటీగా సంఘాలకు ఎంప్లాయీస్కే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడానికి ఈ విధంగా సంఘం ఏర్పడదు కాబట్టి. ఎందుకంటే కొన్ని దాంట్లో పట్ల ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో పట్ల టాప్ మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీ లోపల ట్రేడ్ యూనియన్ యాక్ట్ వర్తించదు. ఒక మినిమము ఒక 15 లాక్స్ ఆ ఎగ్జాంపుల్ 15 లాక్స్ 20 50 లాక్స్ బిలో ఉన్న దాంట్లోనే అటువంటి యాక్టివిటీస్ ఉంటే ఏబో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కాదు, అక్కడ పరిశీలన ఏమవుతుంది, ఎవరికి ఎంత శాలరీస్ ఇస్తారు, శాలరీస్లో ఒక స్కేల్ ఉందా, ఒక స్కేల్ ఏమిటంటే లేబర్ యాక్ట్ ప్రకారము ఉమెన్స్ రైట్స్ ప్రకారం కూడా అక్కడ వాళ్ళకు మినిమం శాలరీస్ వాళ్ళ స్కిల్ ప్రకారము శాలరీస్ ఇస్తుందా. ఇప్పుడు మనం ఒక షాప్లో పోతాం, ఒక రైసే కానీ పప్పే కానీ ఆయిల్ తీసుకున్నప్పుడు రేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది 70 రూపాయలకిలోనా 60 రూపాయలకిలోనా. అయితే ఈ స్కిల్ని బట్టేసి ఈ స్కిల్ కింద శాలరీస్ అనేది అటువంటిది ఏమన్నా గవర్నమెంట్లు ఏమన్నా ఫిక్స్ చేసిందా, మేనేజ్మెంట్ ఫిక్స్ చేసిందా, ఫిక్స్ చేస్తే ఏ విధంగా ఫిక్స్ చేసినారు, అది ఎంప్లాయీస్కు ఎంప్లాయీ యూనియన్స్కు ఎంప్లాయీస్ తెలవాల్సిన బాధ్యత ఉన్నది. వాడు ఏంటంటే 15,000 అంటే 15,000 ఇచ్చేస్తాడు, ఒకడు 20,000 అంటే 20,000 ఇచ్చేస్తాడు, కానీ సిమిలర్ రేట్స్ ప్రకారం గవర్నమెంట్ రేట్స్ ప్రకారం శాలరీస్ ఫిక్స్ చేసిందా, అటువంటి యొక్క క్వశ్చనింగ్ మనము వెల్ఫేర్ యాక్టివిషన్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందులోపల స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కొన్ని దాంట్లో పాటు. ఇక సాఫ్ట్వేర్ లాంటి దాంట్లో పాటు లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఉందో అక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లేదు, అక్కడ కూడా పరిశీలన కూడా ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలని చెప్పేసి ఆ వ్యవస్థ క్రియేట్ చేసిన వ్యవస్థలో పట్ల వెల్ఫేర్ యాక్టివిటీస్ పనిచేసి లేబర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ పనిచేసిన వీళ్ళు కూడా దాంట్లో ఒక మెంబర్ ఉంటే వాళ్ళు ఎంక్వైరీ పోయినప్పుడు ఏదైనా పోతే వీళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీస్ లోపల ఎంప్లాయీస్ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళ సాధక బాధకాలు చూసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి లేకపోతే ఎంప్లాయీస్ వెల్ఫేర్ యాక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది.